నిర్మల్ నుంచి వచ్చాం, రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఒకటి కూడా సరిగ్గా నెరవేర్చలేదు. 2 లక్షల రుణమాఫీ ఇస్తానన్నాడు, ఒక్కటి కూడా సరిగ్గా ఇవ్వలేదు. 60,000, 70,000 ఇచ్చిన ఉన్న వారికి ఇచ్చిండు, 2 లక్షలు రుణమాఫీ ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క వారికి కూడా ఇవ్వలేదు. అందరు పరేషన్లు ఉన్నారు, రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక్క నెరవేరలేదు ఒక్కటి కూడా, అంత ఘోరంగా ఉంది. పోయిన కేసీఆర్ పర్వాలేదు, ఆయన ఇచ్చింది ఎనకనో ముందు ఇచ్చి తీరుతుండే. మాకు రుణమాఫీ ఇస్తానన్నాడు, రైతు భరోసా ఇస్తానన్నాడు, రైతు భరోసా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఏది బరాబరి హామీ ఇవ్వడం లేదు. పర్వాలేదు, టైం టు టైం వేసిండు ఆయన. ఈయన ఒక్కటి కూడా బరాబర్ లేదు మాట. అంత చెప్పుడు ఒకటి చేసుడు ఒకటి, ఇవే ఉన్నాయా రేవంత్ రెడ్డి ఉద్దేశించి వారి సంక్షేమాడు. రైతు భరోసా ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, తులం బంగారు ఇస్తానన్నాడు, ఒక్కటి కూడా ఇంతవరకు ఏది అమలు కాలేదు. ఏంది పరిస్థితి, పరేషన్ ఉన్నది. రాష్ట్ర బీజేపీ ఇదే అప్పులు సప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నాము, ఇబ్బందుల పాలవుతున్నాము. ఈయన ఇస్తాన్న హామీలకు ఆశపడి ఎన్నో అప్పులు తెచ్చి బాధపడి కాలం గడుపుతున్నాము. ఏం పంట పండిస్తారు? మరి మక్క, జొన్న, పసుపు ఇవన్నీ పండిస్తాం. ఇస్తుండే పంట అదే రైతు బంద్ ఇస్తుండే, అప్పులు సప్పులు తెచ్చి కథ జరుపుతున్నాము. అది ఏ ప్రభుత్వంలో